వాళ్ళకి కూడా చెప్పుకుంటే వాళ్ళకు కూడా నచ్చేది, లేకపోతే ఇది 7 సీట్లు అంటే మరి వాళ్ళకు కూడా నచ్చకపోవచ్చు. మరి దీంట్లో నచ్చటం నచ్చకపోవటం అనేటువంటి అంశం అనేటువంటిది, ఇది మాకు తక్కువ వచ్చినాయి కాబట్టి నేను నచ్చటం కాదు, అసలు వీళ్ళు సమస్తే మంచిది కాదు అనేటువంటి విధంగా మాట్లాడటం అనేటువంటిది వాళ్ళ వాళ్ళ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళ ఇష్టం. అది ఎవడు ఏమైనా మాట్లాడవచ్చు, నాకు అభ్యంతరం. నేను మాత్రం ఒక అంశాన్ని చెప్పవచ్చు. ఈ రోజున గ్రౌండ్ లో ఉన్నటువంటి వాతావరణం, రాజకీయ వాతావరణాన్ని కనుక గమనిస్తే ఈ సర్వే వాస్తవ దగ్గరగా ఉంది అని నాకు అనిపిస్తుంది. సార్ అది ఫిబ్రవరి 17 వరకు అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఉండే పరిస్థితి, ఏడాది తర్వాత ఎన్నికలు జరిగితే పరిస్థితి మారవచ్చు అని పొత్తులు ఉంటే ఫలితాల్లో అనూహ్య మార్పులు ఉండవచ్చు కదంటారా? ఖచ్చితంగా మారవచ్చు. ఒత్తులను బట్టి ఈ విధమైనటువంటి బలాబలాలు, సీట్లకు సంబంధించిన వ్యవహారాలు తారుమారు కావచ్చు, పెరగవచ్చు, తరగవచ్చు. ఇప్పుడు ఇదే ఒకవేళ జనసేనకు సంబంధించిన విషయంలో, జనసేన సపోజ్ నేను ఆయన ఇచ్చినటువంటి కేటగిరీస్ లో ఉన్నటువంటి దాంట్లో జనసేన తెలుగుదేశం కింద పొత్తు ఉంది అనుకోండి, వాళ్ళకి 78 ఉండేటువంటి తెలుగుదేశము, అదేవిధంగా 7 ఉండేటువంటి జనసేన, అంటే ఇద్దరు కలిపి 85 వచ్చేది, ఇద్దరు కలిపినా కూడా ప్రభుత్వం రాదుగా, వాళ్ళిద్దరు పొత్తులో ఉంటే 110 నుంచి 115 స్థానాలు వస్తాయని ఇచ్చారు. అంటే 27 పోటాపోటీ ఉండేటువంటి దాంట్లో వాటిల్లో అధికంగా జనసేన తెలుగుదేశం గెలవడానికి అవకాశం ఉంది అనేటువంటిది వాళ్ళు ఇచ్చినటువంటి సూత్రీకరణ. రైట్, ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చెప్పారు, భారతీయ జనతా పార్టీతో కలిసి వెడితే మాత్రం నష్టం అని చెప్పి, ఎందుకలా? ఇది కూడా వాస్తవం, ఇది కూడా వాస్తవం. 2014లో ఆ రోజున రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించినటువంటి కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా అయితే రాజకీయంగా ప్రజలు భూస్థాపితం చేశారో, 8.5 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ కావాల్సినటువంటి ప్రత్యేక హోదా, విభజన హామీలు హక్కుగా రావాల్సినటువంటి వాటిని ఇవ్వకుండా రాష్ట్ర పట్ల కక్షపూరితమైనటువంటి వివక్షతో ప్రదర్శిస్తున్నటువంటి బీజేపీ మీద ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. వాళ్ళతో ఎవరు గుర్తు పెట్టుకుని ముందుకు వెళ్ళినా కూడా ఈ విధమైనటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది గ్రౌండ్ లో ఉన్నటువంటి రియాలిటీ కూడా ఇది. తెలుగుదేశం జనసేన బీజేపీ గారు పొత్తు పెట్టుకుంటే ఈ 4 కేటగిరీస్ లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 91 నుంచి 98 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నారు. అసలు మొత్తం 4 కేటగిరీస్ లో 3 కేటగిరీస్ లో ఎట్టి పరిస్థితిలో చూసినా 70 పైన రావటం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఎప్పుడైతే బీజేపీతో పొత్తు ఉంటుందో అప్పుడు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని ఇచ్చారు. ఇది ఈ అంశం కూడా, పొత్తులకు సంబంధించినటువంటి అంశం కూడా వాస్తవ దగ్గరగానే ఉంది అని అనిపించింది. ఈ రోజుకు ఉన్నటువంటి స్థితి ఇది, రేపు పొద్దున ఇంకా మారొచ్చు. రేపు పొద్దున ఒక డెసిషన్, రేపు పొద్దున మార్చి 14వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు ఒక సీరియస్ డెసిషన్ పొత్తున మీద కానీ, లేకపోతే ఇంకొక ఇండివిజువల్ గారు వెళ్ళాలని కానీ ఆయన ఒక డెసిషన్ తీసుకోవచ్చు, లేదంటే ఒక విధానపరమైనటువంటి ప్రకటనలు చేయొచ్చు. గతంలో తెలుగుదేశం పరిపాలించింది, ఇప్పుడు వైసీపీ పరిపాలించి ఇద్దరు పేలారు, మేము అధికారంలోకి వస్తే ఇది అనేక మేము ఈ విధమైనటువంటి విధానపరమైనటువంటి అంశాలతో ముందుకు వస్తున్నాం అని ఈ సర్వే జనసేన వాళ్ళకి నచ్చకపోయినా కూడా 7 సీట్లకే పరిమితం చేశారు కాబట్టి వాళ్ళు మళ్ళీ పునరాలోచించుకునే అవకాశం ఏదైనా ఉంటుందా సింగిల్ గా వెళ్లే విషయం మీద? ఎందుకంటే 14 మార్చి అంటే నెక్స్ట్ వీక్ ఈ టైంకి హడావుడు ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ ఏం చెప్తారో అనే దాని మీద అందరికీ ఇంట్రెస్ట్ ఉంది, చాలా ఉత్కంఠగా కూడా.